కాలం మారుతున్న కొద్దీ ధరలు పెరుగుతున్నాయి, దీంతో ఖర్చులు కూడా అధికమవుతున్నాయి. దీంతో ఏ రంగంలో ఎవరికైనా ఆదాయానికి మించి ఖర్చులే ఉంటున్నాయి. దీంతో ఆర్థిక భాగాన్ని తగ్గించుకోవడానికి అప్పులు చేయాల్సి వస్తుంది. ఒకప్పుడు ఇతరుల వద్ద వడ్డీకి తీసుకునే, ఇప్పుడు బ్యాంకులు తక్కువ వడ్డీతో లోన్ ఇస్తున్నాయి కాబట్టి దీన్ని నెల నెల ఈఎంఐ ద్వారా స్వీకరిస్తోంది. ఉద్యోగులు, కొందరు వ్యాపారస్తులు బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకుని తమ అవసరాలు తీర్చుకోవడంతో పాటు నెల నెల ఈఎంఐ రూపంలో చెల్లిస్తున్నారు. అయితే ఈఎంఐని కూడా చెల్లించే స్తోమత కొందరికి ఉండడం లేదు. దీంతో గడువు తేదీకి ఈఎంఐ చెల్లించ పోవడంతో అధిక వడ్డీ వసూలు చేస్తోంది. దీంతో కస్టమర్ సివిల్ స్కోర్ తగ్గి భవిష్యత్తులో మరిన్ని లోన్ తీసుకోవడానికి అనర్హులవుతారు. సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గాలను తీసుకొచ్చింది. మరి వ్యక్తిగత కార్, బైక్ లోన్స్ కొన్ని బ్యాంకులు నేరుగా లేదా ఫైనాన్స్ సంస్థల సహాయంతో వినియోగదారులకు అందిస్తోంది. అయితే ఒక నెల ఈఎంఐ కట్టకపోతే 500 నుంచి 2000 వరకు వసూలు చేస్తోంది. వినియోగదారులకు ఈ సమస్య నుంచి బయటపడడానికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చింది. ఉదాహరణకు ఒక వ్యక్తి 10 లక్షల లోన్ తీసుకున్నారని అనుకుందాం. తను ఈఎంఐ ద్వారా 5 లక్షలు చెల్లించాడు, మిగతా 5 లక్షలు చెల్లించలేకపోతున్నారు. దీంతో అవి నెల నెల సక్రమంగా చెల్లించలేకపోతే వాటి వడ్డీ అధికంగా వసూలు చేస్తారు. ఈ తరుణంలో కొంత మొత్తాన్ని చెల్లించే మిగతా మొత్తాన్ని రీలోన్ గా పెట్టుకోవచ్చు, అంటే మిగతా 5 లక్షలను మళ్లీ లోన్ తీసుకున్నట్టుగా చేసుకోవచ్చు. ఆర్బీఐ ఇటీవల క్రెడిట్ కార్డ్ పై వినియోగదారులకు ఎక్కువగా లోన్ తీసుకుంటున్నారని తెలిపింది. సగటు వినియోగదారుడు క్రెడిట్ కార్డ్ పై 16,000 వరకు ఖర్చు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ తరుణంలో క్రెడిట్ కార్డ్స్ పై లోన్ విషయంలో కొన్ని నిబంధనలు తీసుకురావడానికి బ్యాంకులకు హెచ్చరికలు జారీ చేసింది. ఇదే సమయంలో వినియోగదారుల ఇబ్బందులు గ్రహించి కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. హై గైస్, సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. హాయ్ అందరికి నమస్కారం, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ. అందరికి నమస్కారం, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా జీకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.